ఎల్వీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై థర్డ్ డిగ్రీ కేసులో దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ సిపి చౌహాన్ అన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశామన్నారు. ఒక ఎస్ఐను బదిలీ చేశామన్న ఆయన హైకోర్టుకు పూర్తి నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. బాధితురాలి దగ్గర డబ్బులు గోల్డ్ తీసుకున్నారనడంలో వాస్తవం లేదని తెలిపారు. హైకోర్టు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తామని సిపి పేర్కొన్నారు. ఎవరైతే మన వారు పుట్టారో దీన్ని పుట్టినాము మాట బికో అది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి యాక్టివిటీస్కి మేము చేసిన వారికి మీద దయాక్ష క్షమాక్ష చూపించే ప్రసక్తి లేదు. హైకోర్టు స్పందించి మేము జవాబిస్తాం. ఆ జవాబు కూడా మీరు చూస్తారు. బట్ నేను దాంట్లో డిస్ట్రీ అథారిటీ కాబట్టి ఇప్పటి నుంచి ఒక ప్రీ బయాస్ మైండ్తో మేము దానికంత ఎక్కువ ఇప్పుడు మీకు విషయం తెలుసు. ఇమీడియట్గా దాంట్లో స్పందించి ఇద్దరు వ్యక్తికి సస్పెండ్ చేయడం జరిగింది. ఎస్ఐకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఒక ఒక సీనియర్ డీసీపీ స్థాయి ర్యాంక్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయించడం జరిగింది. ఆ ఎంక్వైరీ ఫోర్స్ ఆల్ కన్సర్న్డ్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్కి అంటే ఉమెన్ కమిషన్ కానివ్వండి అది అందరికీ పంపించాము. ఇప్పుడు కూడా మీరు చూస్తే అంటే ఇవాళ ఏదైతే గౌరవ్ హైకోర్టుకి ఆదేశాలు ఉన్నాయి దానికి నూట్ శాతం అమలు చేస్తూ సీసీటీవీ ఫుటేజ్ తో సహా మేము ఇస్తాం. వాస్తవం కాదు. ఇది వరకు తెలిసిన డీసీపీ గారికి ఇన్క్వైరీ రిపోర్ట్ పరంగా ఇది వాస్తవం కాదని నేను చెప్తున్నాను. కొన్ని